अखिला ओ अखिला अखिला ओ अखिला। अम्मगारु बिहारी लाल सेठगारिनी वेंटने रम्मनारु आयन इंट्लो उन्नारा? लेरु भास्कर राव, अल्लुडी गारिकी आरोग्यं बागालेदनी फोनु वच्चिंदी, वारु बयलुदेरी वेल्लारु। अल्लुडी गारिकी एमैंदो तेलियलेदु, टेंशन गा उंदी भास्कर राव। अब्बाई चिन्न वयसे कदम्मा, मीरु भयपडेंतगा एमी जरगदलेम्मा। ఆ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దారిలో నాకు కార్తీక్ బాబు కనిపించాడు। అవునా, ఎలా ఉన్నాడు కార్తీక్? బాగున్నాడమ్మా, ఏదో పౌడర్ బిజినెస్ చేస్తున్నాట, మీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు, మీరు అతను తమ్ముడు శివకు సాయం చేసినందుకు చాలా సంతోషించాడు, ఆ అందుకే మిమ్మల్ని ఒకసారి కలుసుకొని థాంక్స్ చెప్పడానికి ఇంటికి వస్తానని చెప్పమన్నాడు। మంచిది, తన మీద నింద వేసుకుని నా కూతురు బతుకుని కాపాడిన ఆ అబ్బాయికి ఏ సాయం చేయడానికైనా వెనకడను భాస్కర్ రావు। కార్తీక్ చాలా మంచివాడమ్మా, కానీ మనసేటి గారి అతని మీద కోపంగా ఉన్నారు। హలో, ఆ చెప్పండి, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా, అల్లుడి గారికి ఎలా ఉంది? అయ్యయ్యో, అవునా, ఏమిటండి ఇది, ఇంత చిన్న వయసులో? వెంటనే బయలుదేరుస్తున్నా, తోడుగా భాస్కర్రావుని తీసుకొస్తాను। ఆ ఆ సరే, నేను బయలుదేరుతున్నాను, ఆ ఆ తీసుకొస్తాను। ఏంటమ్మా, ఏమైంది? అల్లుడు గారికి హార్ట్ అటాక్ అట భాస్కర్రావు। ఏంటమ్మా హార్ట్ అటాక్? ఆనే ఫోన్ చేశారు భాస్కర్రావు, చాలా సీరియస్ గా ఉందట, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారట, నువ్వు ఇంటికి తాళం వేసి బయలుదేరు। అలాగే అమ్మా। కుమారి, హారతి తీసురా। అఖిల, నువ్వు ఇలా రామ్మా। రామ్మా, నువ్వు వచ్చి నించు। గౌరీ పరిపూర్ణంగా కోలుకోవడానికి అఖిలే కారణం। తీసుకెళ్ళు అమ్మా, నా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి। నానా, ఆల్ ది బెస్ట్। నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి। థాంక్స్ అమ్మా। ఏమిటే ఇక్కడ ఇదంతా? నిజం చెప్పాలంటే నేనే నీ కాళ్ళ మీద పడాలి। చాలి, ఏమిటే నా మాటలు? అవును, నేను మళ్ళీ నడవగలుగుతానంటే దానికి కారణం నువ్వే అఖిల। బయలుదేరండి, గుడికి వెళదాం। గౌరీ, బయలుదేరదాం? అలాగే నాన్న। ఓకే, అఖిల నువ్వు వెళ్ళి కార్లో కూర్చోండి। మోనిక, నువ్వురా। వద్దా ఆంటీ, మీరు వెళ్ళండి। ఏమిటి మోనిక, ఎందుకు రానుంటున్నావు? క్లాస్కు వెళ్ళాలి అంకుల్। గుడికే కదమ్మా। అమ్మా వదిలేయమ్మా, రానంటుంటే బలవంతం చేస్తావు ఎందుకు? తనకి ఎన్నో పనులుంటాయి, తినాలి, నిద్రపోవాలి, నువ్వు నిద్రపో, మేము గుడికి వెళ్ళొస్తాం। సరే, నీ పని చూసుకో బా। థాంక్స్ బా। సరే, మేము వెళ్ళొస్తాం। వస్తాం అమ్మా।
చాలా సంతోషం అఖిల మీరు పదండి పదజానికి భయంకరమైన ఎండలో పాదాలకు చెప్పులు లేకుండా కాళ్ళు బొబ్బలెక్కినా భరించి 7 మైళ్ళ దూరం నడిచొచ్చినందుకు ఆ అమ్మవారు నీ కోరిక తీర్చింది. పంతులగారు అచ్చన చేయించండి. అఖిల పూజ సామాగ్రి ఆ పళ్ళను పెట్టమ్మా. ఎవరి పేరునమ్మా అర్చన? అమ్మవారి పేరునే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. కర్పూర నీరాజనం సమర్పయామి. హారతి తీసుకోమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. పూజారి గారు, అమ్మవారికి వెండి పాదాలు కానుకగా వెయ్యాలి, ఎక్కడ వెయ్యాలి? అదిగో బయట హుండి ఉంది, అందులో వెయ్యమ్మా. అలాగే. వెళ్ళిరండి. శుభం. వెళ్ళిరమ్మా, వెళ్ళిరా. ఏమండి క్యాషియర్ గారు, వెండి పాదాలు కొనమన్నాను, కొన్నారా? ఆ కొన్నాను, ఇదిగో అమ్మా. గౌరీ ఏంటి నాన్న, నువ్వు ఎక్కువ స్ట్రైన్ కాకూడదు, వీళ్ళు రెస్ట్ తీసుకో బాబు. ఓకే, గుడ్ నైట్. అఖిల ఇలా రామ్మా. ఏమిటి మావయ్య? రేపు పొద్దునే మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళి అమ్మని నాన్నని బామ్మని అందరిని చూసిరండి. ఇప్పుడెందుకు మావయ్య, ఇంకొన్నాళ్ళు కానివ్వండి, వెళతాం. లేదమ్మా, గౌరీ మునుపట్లా నడవడం చూసి మేము సంతోషించినట్టే మీ అమ్మానాన్నలు కూడా సంతోషపడాలి. మా మనసులు తేలికపడ్డట్టే వాళ్ళ మనసులు తేలికపడాలి. నువ్విప్పుడే బామ్మగారికి ఫోన్ చేసి రేపు పొద్దున్నే మీరు వస్తున్నట్టుగా కబురు చెప్పు. ఆయన మాట్లాడి చేస్తాను మావయ్య. అలాగేనమ్మా, వెళ్ళు. ఏమండి చిన్న మాట? ఏమిటి జానకి? గౌరీ ఇప్పుడు అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళి తీరాలా? కొన్నాళ్ళ తర్వాత వెళ్ళొచ్చుగా. ఏ, ఇప్పుడు వెళితే తప్పేమిటి? వాళ్ళు ఏమీ లేని వాళ్ళు, మన అంతస్తుకి ఏమాత్రం సరితూగని వాళ్ళు. గౌరీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సంబంధం చేసుకున్నాం. ఇప్పుడు మన గౌరీ వాళ్ళ ఇంటికి వెళితే ఈ సంబంధమా మనం చేసుకున్నామని వాడు బాధపడతాడు కదా, అందుకనే వెళ్ళక్కర్లేదంటున్నాను. లేదమ్మా, అన్నయ్య వదిన వాళ్ళ అమ్మగారింటికి తప్పకుండా వెళ్ళాలి, అది పద్ధతి కాకుండా మర్యాద కూడా. ప్రభా, వయసులో నువ్వు చిన్నవాడివి, ఇలాంటి విషయాలు నీకేమీ తెలియవు. నేనేం తప్పుగా అనలేదమ్మా, వెళ్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే గౌరీకి వాళ్ళ అమ్మాయిని ఇస్తామన్నప్పుడు డబ్బు కాసేపడి అమ్మాయిని ఇస్తున్నారని నలుగురు అన్నది నా చెవులారా విన్నాను. నలుగురు అన్న ఆ మాటలు వాళ్ళ అమ్మానాన్నలకి తెలియకుండా ఉంటుందా? అది విని వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు గౌరీ వాళ్ళ ఇంటికి వెళితే అన్న ఆ నలుగురు నోళ్లు మూసుకుంటారు. వదిన వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఎంత సంతోషిస్తారు. వాళ్ళని అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళని వెళ్ళరాని కాదనుకో.
మావయ్యా ఆయన రేపు వెళ్దాం అన్నారు. ఇస్ ఇట్ వెరీ గుడ్. రేపు నేను వస్తున్నామని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. హలో ఎవరు? మా అమ్మ నేను అఖిలని. అఖిల ఎవరో ఫోన్ చేశారనుకున్నా. ఏమిటి ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమిటి ఏమిటి విశేషాలు? అక్కడ బాగానే ఉన్నావు కదా. ఏమిటి రేపు ఉదయం నువ్వు మీ ఆయన ఇక్కడికి వస్తున్నారా? ఏమిటి ఇది? ఇంత పెద్ద సంతోషమైన విషయాన్ని సాధారణంగా చెప్తున్నావు? తప్పకుండా వస్తారు కదా, మేమందరం మీకోసం ఎదురు చూస్తుంటాం. రండి. అమ్మతో చెప్పనా? మీ ఇంట్లో అందరితోనూ చెప్తాను. వస్తారు కదా, రండి. ఉంటారు. అయ్యో రేపు అఖిల వస్తోంది. శారదా శారదా త్వరగా రావే. ఏమిటి పిన్ని, ఏమిటి హడావుడి? అలా కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. కూర్చునే టైం లేదు, అఖిల ఫోన్ చేసింది. ఏమిటమ్మా విషయం? బాగుందిగా, సమస్యలేం లేవుగా. నేను ఏమైందో అనుకున్నాను, అదేమీ కాదు, ఒక సంతోషమైన విషయం. మీ అల్లుడు గారికి పూర్తిగా నయమైందట, అందుకని వాళ్ళందరూ గుడికి వెళ్ళొచ్చారట. ఎంతో సంతోషం అమ్మా. అఖిల మంచి మనసుకు తగినట్టు అంతా మంచే జరిగింది. అన్నిటికీ మించి మీ ఆశీర్వాదం అఖిలకు రక్షగా ఉంటుంది. మీకు ఇంకో సంతోషమైన విషయం చెప్పాలనే నేను వచ్చాను. ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? రేపు అఖిల వాళ్ళ ఆయన మన ఇంటికి రాబోతున్నారు. మీతో చెప్పమంది. చెప్పాను చెప్పాను చెప్పాను. అయితే నేను రేపు కాలేజ్కి లీవ్ పెట్టేసి అఖిలకుతోనే మాట్లాడుతూ ఉండిపోతాను. ఎప్పుడు చూసినా లీవ్ పెట్టదా నీకు? నాలాగా 1 అవర్ పర్మిషన్ అడుగు చాలు. చాలే ఊరుకోరా, ఉదయం 8 గంటలకు వస్తానన్నారు పిన్ని. అది ఫోన్ చేసిందన్న సంతోషంలో అడగడం మర్చిపోయానే, వాళ్ళు వస్తున్నారంతే. నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. అల్లుడు గారు మొదటిసారిగా మన ఇంటికి వస్తున్నాడు. ఏమేం చేయాలో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకు సుందరమూర్తి, రేపు కృష్ణ జయంతి కదా, చుట్టుపక్కలున్న పిల్లలెందరో వస్తారు, అందుకని నేను స్వీట్స్ తెచ్చి పెట్టాను, అవే చాలు. తర్వాత టిఫిన్ మా ఇంట్లో రెడీ చేసేస్తాను. శారద రేపు ఉదయాన్నే కొంచెం కేసరి మాత్రం చేసి పెట్టవే. నీకెందుకు పిన్ని శ్రమ? అదంతా నేను చూసుకుంటాను. ఇందులో శ్రమే ఉంది. రేపు కృష్ణ జయంతి నాడు అఖిల మొట్టమొదటి భర్తతో కలిసి ఇక్కడికి రాబోతోంది. మన ఇల్లు కళకళలాడబోతుంది. నేను వెళ్ళి మిగతా పనులన్నీ చూసుకుంటాను, సరేనా? శారద రేపు ఉదయాన్నే నువ్వు హారతికి సిద్ధం చేసుంచు. మొట్టమొదటిసారిగా దంపతులు వస్తున్నారుగా, హారతి ఇవ్వాలన్న విషయం నీకు తెలుసు కదా, మర్చిపోకు. నేను వస్తాను. తర్వాత సుందరమూర్తి, రేపు నువ్వు పాలు తీసుకొచ్చేప్పుడు నాకు 2 ప్యాకెట్లు ఎక్కువ తీసుకో. అఖిల వస్తోంది కదా, పాయసం చెయ్యాలి. ముందు స్వీట్ ఇచ్చి తర్వాతే టిఫిన్ పెట్టాలి, మర్చిపోకుండా తీసుకురా. నువ్వు మర్చిపోకే. వస్తాను వస్తా. సుందరమూర్తి. ఏమా ఇంకేమైనా మర్చిపోయారా? అది అఖిల వస్తోంది కదా, ఆనందంలో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. సుందరమూర్తి నేను మిగతా పనులు చూసుకుంటాను, నేను చెప్పినవన్నీ మీరు మర్చిపోకండి. అలాగే వస్తాను వస్తా. రండి రండి, హారతి తీసుకొస్తాను, అక్కడే ఉండండి. వెళ్ళి హారతి అక్క. శారదక్క నువ్వు వెళ్ళే హారతి నేను ఎందుకులే. లేదు మల్లిక, పిన్ని గారు చెప్పినట్టు నువ్వే ఇవ్వు. సర్లే కర్పూరం వెలిగి రండి రండి. అఖిల అక్కయ్య బాగున్నావా? మీరిద్దరు ఇయ్యాలి ఇక్కడికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. రండి బాబు, మొదటిసారి మా ఇంటికి వస్తున్నారు, చాలా సంతోషం. ఏమండి ఇవిడు మల్లిక అక్కయ్య, వాళ్ళ ఆయన. ఓ రాఘోలు ఆయన భార్య. అఖిల మీ గురించి ఎన్నోసార్లు చెప్పింది. అఖిల మనసే అంత. రండి రండి అక్క. భవానీ ఎలా ఉన్నావే? బాగున్నాను. అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా, నువ్వెలా ఉన్నావు? బాబు మీకు పూర్తిగా నయమై మీరు అఖిల కలిసి మా ఇంటికి రావాలని నేను ఆ దేవుని ప్రార్థించిన రోజే లేదు. ఈనాటికి నా కోరిక నెరవేరింది.
उद्योग मोटमोदारी తను ఇక్కడ ఉండకుండా ఇంటోనే ఉంది ఈ మామ చూడమ్మా యాండి రండి మామ ఇంటికి వెళ్దాం వెళ్ళిరండి మామ రండి బాబు రండి కూర్చోండి పర్వాలేదు బామ్మ ఇన్ని రోజులు వీల్ చైర్ లో కూర్చొని కూర్చొని విసిగిపోయాను నేను ఉంటానా నేను వస్తున్నాను నీకే కదా ఫోన్ చేశాను నువ్వు ఇంకా కొలకన ఇక్కడనో వదలవే వదలవే అయ్యో వదలవే మీరు తప్పుగా అనుకోకండి బాబు నా అఖిల నాతో ఎప్పుడూ ఇలాగే ఆడుకుంటూ ఉంటుంది నాతో కూడా మామ అఖిల మీ గురించి మాట్లాడన రోజే లేదు మామ వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా నాకు తెలిసేప్పుడలా కలవరించింది లేదు కానీ ఎప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటుంది అదిప్పుడు అందరితోనూ ఎంతో ప్రేమగా ఉంటుంది బాబు అదిక్కడ లేకపోవడం మాకు వెలితిగా ఉంటుంది మీలాంటి ఓ మంచి భర్త దొరకడానికి కారణం దానికున్న మంచి మనసు అఖిలంటి భార్య దొరికినందుకు నేనే మా అదృష్టవంతుణ్ణి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడేవాణ్ణి ఎన్నో మాట్లాడేవాణ్ణి అదంతా అఖిల భరించింది మామ నాకు కొత్త జీవితం ప్రసాదించాలని తన ఎంతో కష్టపడింది అఖిల ప్రయత్నం లేకుంటే నేనెప్పటికీ ఈ రోజులా నడవగలిగుండేవాని కాదు మామ మీరు చెప్పేది నిజమే బాబు అఖిల మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వీళ్ళక్కకి ఇష్టమే లేదు ఇదే నమ్మకంతో మిమ్మల్ని పెళ్లి చేసుకుంది మీ ఇద్దర్ని ఆ అఖిలాండేశ్వరి ఎప్పుడూ చల్లగా చూస్తుంది మామ మామ నాన్నతో సరిగ్గా మాట్లాడలేదు మాట్లాడి ఫోన్ చేసి ఇక్కడికి వస్తాను ఏంటి ఫోన్ చేస్తారా ఇక్కడ టిఫిన్ రెడీగా ఉంది ఇక్కడికి వచ్చి టిఫిన్ చేయాలి త్వరగా మాట్లాడరా టిఫిన్కి రండి బాబు వస్తా మామా కార్తీక్ కార్తీక్ ఏంటి సార్ కార్తీక్ తో మాట్లాడాలి ఎందుకు సార్ మాట్లాడాలి కార్తీక్ గారు తప్పేం లేదు అనవసరంగా మీరు ఆయన్ని టార్చర్ పెట్టకండి లేదమ్మా నేను వద్దు సార్ మీరేమి మాట్లాడొద్దు ఆయన స్లేతప్పు చేయలేదు అది కాకుండా మీ దగ్గర నుంచి ఆయన ఉద్యోగం వదిలి వచ్చేశారు ఇంకే ఉంది మాట్లాడడానికి సార్ లోపలికి రండి పర్వాలేదు కార్తీక్ నేను ఇక్కడే ఉంటాను సార్ ముందు లోపలికి రండి ప్లీజ్ రండి ఆయన ఎందుకు వచ్చారో అడగండి లేదమ్మా నువ్వు అనుకుంటున్నట్టు కార్తీకను తిట్టడానికో మరో విధంగా మాట్లాడడానికో నేను ఇక్కడికి రాలేదు కార్తీక్ ఏ తప్పు చేయలేదని నా కూతుర్లోనే తప్పు ఉందని నాకు ఎప్పుడో అర్థమైందమ్మా పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు శిక్ష అనుభవిస్తారని పెద్దలు అంటారు అది నా జీవితంలో ఈరోజు నిజమైంది అమ్మా